తెలంగాణలో రేపటి నుంచి జాతీయ సమైక్యత దినోత్సవం వేడుకలు జరగనున్నాయి అందుకు సంబంధించి రాజకీయ పార్టీలు ఎవరికి వారు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు సీఎం కేసీఆర్ టాపిక్ డైవర్ట్ చేసి హిస్టరీ చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విజయశాంతి అన్నారు ఇక టిఆర్ఎస్ పాలనలో అరాచక పాలన కొనసాగుతుందని కేసీఆర్ ఎంఐఎం నిజాంకు తొత్తని విమర్శించారు తెలంగాణ ద్రోహి కేసీఆర్ అని అంటున్న జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతితో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్ విమోచన దినోత్సవానికి పరేడ్ గ్రౌండ్ వేదిక కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తుంది దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇటు జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి గారు ఉన్నారు ఆమెను అడిగి తెలుసుకుందాం మేడం రేపటి ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి ఒకవైపు మీరు ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే వేడుకలు నిర్వహిస్తుంది ప్రధానంగా ఇన్ని రోజులు లేని ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్వహిస్తుంది అంట ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేయడానికి హిస్టరీని అది వాస్తవం కాదు మే రాష్ట్ర జాతీయ సమైక్యత వజ్రోత్సవం చేస్తున్నాం అనేది చూపించదలుచుకుంటున్నాడు అంటే నిజాము చాలా మంచివాడు రజాకారులు మంచివాళ్ళు ఎంఐఎం మంచివాళ్ళు అసలు ఎవరెవరిని చంపలేదు రేపు విమోచన దినం కాదు అని చెప్పడానికి కుట్ర చేయడానికి చేస్తున్నాడు ఎందుకంటే నిజాం కావచ్చు రజాకారులు కావచ్చు ఎంఐఎం కావచ్చు ఈయన కేసీఆర్ తొత్తు ఆ రోజుల్లో నిజాం అరాచక పరిపాలనలో మహిళల్ని బట్టలోడు తీసి బతుకమ్మలు ఆడించిన రోజు రైతుల్ని చంపి మట్టిలో పూడ్చిన రోజు ఎంతమంది చచ్చిపోయారండి ఎంతమంది అగ్నిస్ట్గా వెళ్ళారు ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోమ్ మినిస్టర్ ఆయన దేవుడిలాగా వచ్చి ఆపరేషన్ పోలో అని పెట్టి సైన్యాన్ని దింపారు తెలంగాణలో దింపి నిజాంకి వ్యతిరేకంగా యుద్ధం జరిగింది అంటే రేపు సెప్టెంబర్ 17కి మూడు రోజుల ముందు 14, 15, 16 యుద్ధం మొదలయ్యి యుద్ధం మొదలైన తర్వాత ఇక ఆఖరికి సెప్టెంబర్ 17 ఈయన నిజాం వచ్చి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన దగ్గర సరెండర్ అయిపోయాడు చేతులు దండం పెట్టి ఒకటి ఫోటో ఉంది కదా దండం పెట్టి అయ్యా నేను ఇంక మేము యుద్ధం చేయలేం మీతోటి నేను సరెండర్ అయిపోతున్నాను అని చెప్పాడు ఇది జరిగింది ఇంకా అది రేపు సెప్టెంబర్ 17 విమోచన దినం మేము చేసుకుంటున్నాం అండ్ ఇంకోటి ఏంటంటే 1948 సెప్టెంబర్లో విమోచనం సెప్టెంబర్ 17 విమోచనం జరిగింది 1950 నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ 17 పుట్టారు సో రేపు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు మాకు విమోచన దినం అంత అద్భుతమైన రోజు చాలా బాగా చేయబోతున్నాం రేపు ఈ కేసీఆర్ అరాచక ప్రభుత్వం అంటే నిజాం ఎలా అరాచకాలు జరిగినాయో ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అరాచకం జరుగుతుంది ఆయన వారసుల్లా ఉన్న అడిగిన నిజాం వాళ్ళ రక్తం ఈయన బాడీలో ప్రవహిస్తున్నట్టుంది అందుకే ఈయనకి అలాంటి బుద్ధిలో వస్తున్నాయి తెలంగాణకి మంచి చేద్దామని ఆలోచన సో ఇలాంటి ప్రభుత్వం కూలిపోవాలి ఇంకొక 1 ఇయర్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలుస్తాం మాకు ఇంకొక విమోచన దినం చేసుకుంటామని కూడా తెలియజేసుకోండి థ్యాంక్ యూ ఇది అసలు కేసీఆర్ నయా నిజాంలో కూడా వ్యవహరిస్తున్నాడు ఇంకో 1 ఇయర్లో కేసీఆర్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం ఇంకొక విమోచన దినోత్సవం మాత్రం బీజేపీ పార్టీతో జరిపి కూడా ఖచ్చితంగా కేసీఆర్ను కూలుస్తామని విజయశాంతి అంటున్నారు కెమెరామ్యాన్ భవానీశంకర్తో శ్రీధర్ ప్రైమ్ 9 న్యూస్ హైదరాబాద్